మార్కెట్లో పత్తి ధర దుమ్ము రేపుతోంది. క్వింటా పత్తికి 9,000 పైగా పలుకుతోంది. సీజన్ ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని, క్వింటా 4,000-5,000 మించలేదని రైతులు అంటున్నారు. ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి మార్కెట్కు పత్తి తక్కువగా వస్తోంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో ధర రికార్డు స్థాయిలో లభిస్తోందని వ్యాపారులు అంటున్నారు. తెల్ల బంగారంగా భావించే పత్తి ధర గణనీయంగా పెరిగింది. క్వింటా 9,000 దాటింది. రాష్ట్రంలో కనీస మద్దతు ధరను మించి 50 రూపాయలు అదనంగా ధర లభిస్తుంది. అక్టోబర్ మొదట్లో క్వింటా 6,000 ఉన్న పత్తి క్రమంగా పెరిగింది. నెల రోజుల్లోనే కనీస మద్దతు ధరను మించి 8,000 చేరింది. నవంబర్ మొదటి వారంలో 9,000 దగ్గరగా ఉన్న ధర వరుస తుఫానులతో పంట దెబ్బతినడంతో ధర తగ్గిపోయింది. అయితే మద్దతు ధర కంటే ఏమాత్రం తగ్గలేదు. కనిష్ట ధర కూడా 5,000 తగ్గలేదు. ఈ నెలలో 8,000 మొదలై ఇప్పుడు 9,000 దాటింది. సోమవారం కర్నూలు జిల్లా అదోని మార్కెట్లో క్వింటా పత్తి 9.049 పలికింది. ఈ ఏడాది పొడుగు పింజా పత్తికి క్వింటాకు 6,025 పలకగా మధ్యస్థ పింజా పత్తికి 5,725 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల్ని ప్రకటించింది. కానీ MSPకి మించి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తుండటంతో రైతులు స్థానికంగానే పత్తిని విక్రయిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో CCI కొనుగోలు కేంద్రాలకు పత్తి తెచ్చే అవకాశం లేకుండా పోయింది. నాణ్యమైన పత్తికి ప్రైవేట్ వ్యాపారులు 8,000 దాకా ఇచ్చి గ్రామాలలోనే కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ కర్ణాటకలోనూ దాదాపు ఇంత ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతులు ఎక్కడికక్కడ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 13.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఎకరానికి 7.5 క్వింటాళ్ల చొప్పున దాదాపు 1,00,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలలో పత్తి పూత కాయ దశలోనే పాడైపోయి దిగుబడి కొంతమేర తగ్గింది. అలా మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలోనూ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో పత్తికి భారీ డిమాండ్ వచ్చింది. మెరక పొలాలలో పంట బాగా పడిన ప్రాంతాల రైతులు ఇప్పటికే 2-3 విడతలుగా 6-7 క్వింటాళ్ల పత్తిని తీసి విక్రయించారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలలో 4-5 క్వింటాళ్ల పత్తిని తీయగా మరో 1-2 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి నాటికి 80 కిలోల పంట అయిపోతుందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగుకు ఎకరానికి 50,000 దాకా పెట్టుబడి పెట్టగా దిగుబడి 7 క్వింటాళ్లు వచ్చి సగటున 7,000 చొప్పున అమ్మితే పెట్టుబడులు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రకారం పత్తి ప్రైవేట్ మార్కెట్లో ఆశాజనకంగా ఉండటం ఎక్కువ మంది రైతులు ఈ దఫా నష్టాల నుంచి బయటపడినట్లేనని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు పత్తి క్వింటా 10,000 దాటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.